మిత్రులందరికీ నమస్కారం. మన దేశానికి 1947 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి 13 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం రావడం జరిగింది. ఈ యొక్క 1947 15 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు సుమారు 13 నెలల పాటు హైదరాబాద్ సంస్థానంలో ఆ రోజు పరిపాలన సాగిస్తున్నటువంటి నియంతృత్వ నిజాం అనేక రకాల అకృత్యాలు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల మీద అనేక రకాల అత్యాచారాలు చేయడం జరిగింది. ఆస్తులను దోపిడీ చేయడం జరిగింది. మహిళలను మానభంగం చేయడం జరిగింది. ఆ రకంగా అనేక దౌర్జన్యాల తర్వాత అనేక మంది బలిదానమై పోరాటం చేసిన తర్వాత చివరకు నాటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ పటేల్ యొక్క చొరవతో పోలీస్ యాక్షన్ ప్రకటించి సెప్టెంబర్ 17 స్వాతంత్రం రావడం జరిగింది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలను అన్ని గ్రామాలలో ప్రజలు నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ రకంగా 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ మన యొక్క జాతీయ పండుగలు నిర్వహించుకుంటామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సెప్టెంబర్ 17 యొక్క జాతీయ పతాకాలను ఆవిష్కరించి అందరూ పండుగ చేసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను.